Prapancha Vyaptanga, Kotladi Mandi Chinnarulu, Sadarana Chinnarulla, Santoshani, Aswadinchalekapotunnaru, Sariramloni, Anni Avayavalu Bagunna, Buddhi Mandyamto, Samajaniki, Duramavutunnaru, Ilanti Chinnaralaku, Atmiya Sparshanu Andistunnaru, Sreeja Reddy Saripalli. Ye Talidanulakaina, Vari Pillalu, Chicheru Pedugulu Kavalani Abhilasha Untundi, Anni Vishayalanu Dookuduga Undalani Korika Untundi. Chittipotti nadaka nunchi prapanchanni chadive varaku tama chinnarulu velugu divvelu kavalane kalalaku aa tallitanullo kodave undadu. IT రంగంలో ప్రపంచం ఖ్యాతి పొందిన కోటిరెడ్డి శ్రీజారెడ్డి దంపతులు కూడా అలానే అనుకున్నారు. కానీ తమ కుటుంబంలో జన్మించిన సంహిత్ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత చిన్న ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆ చిన్నారిని చూసి ఆ దంపతులు తలడిల్లిపోయారు. తమ చిన్నారిని అనేక మంది వైద్యులకు చూపించారు. అయినా వారికి సరైన పరిష్కారం లభించలేదు. తమ ముద్దుల కుమారుడు సంహిత్ను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు ఆటిజంతో బాధపడే పిల్లల గురించి తెలిసింది. సంహిత్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. వనితా టీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ఇతరితర మానసిక రుగ్మతులతో లేదా న్యూరలాజికల్ కండిషన్స్తో బాధపడుతున్నారు. మన దేశం కావచ్చు, ఇతర దేశం కావచ్చు, ఏ దేశం చూసుకున్నా ఈ సమస్య అనేది ఒకటే. దీనికి ఎందువల్ల వస్తుందో, ఏ రకంగా వస్తుందో, ఇది ఎలా క్యూర్ అవుతుందో, దీనికి మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఇది ఎవరికి అంతు తోచని సమస్య. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళది ఒక రకమైన సమస్య అయితే, ఆ కుటుంబంలో ఉండే వాళ్ళకి, ఆ పిల్లల్ని చూస్తున్న తల్లిదండ్రులకు కానివ్వండి, వేరే కుటుంబ సభ్యులకు కానివ్వండి, వాళ్ళు పడే మానసిక బాధ ఏదైతే ఉంటుందో అది తగ్గించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని కోరికతో దేవుడి దయవల్ల పినాకిల్ బ్లూమ్స్ అనే దాన్ని స్థాపించాము. మన మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఎలా భాగం అవుతారు అనే దాన్ని చూసి, వాళ్ళకి ఏ థెరపీ అవసరమైతే ఆ థెరపీని ప్రొవైడ్ చేసి, వాళ్ళు ఎవరి సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు జీవనశైలిని చేసేలాగా పినాకిల్ బ్లూమ్స్లో మేము థెరపిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 1 కోటి మంది చిన్నారులు ఆటిజంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని వారందరికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు శ్రీజారెడ్డి దంపతులు. ఆ క్రమంలోనే ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులపై 3 ఏళ్లపాటు తీవ్ర స్థాయిలో అధ్యయనం చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ చిన్నారులకు వివిధ రూపాల్లో చికిత్స అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు దివ్యలు వెలిగించవచ్చని భావించారు. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి డాక్టర్ కోటిరెడ్డి సరిపల్లి. అసలు ఆయన లేనిదే పినాకిల్ లేదు. ఒక థాట్ వచ్చినప్పుడు ఇలా పెడదాము, పెడితే బాగుంటుంది. అసలు ఆయనే 100% అంత ముందుండి, ఆయనే అంత ప్రోత్సహించి, ఆయనే కంప్లీట్గా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఈ మిరాకిల్ అనే యాప్ ఉంటే బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది కదా, మదర్ తీసుకెళ్తారు, ఫాదర్కి తెలీదు ఏమవుతుందో, ఆ మెసేజ్ ఫాదర్కి కూడా వెళ్తే ఈరోజు పినాకిల్ ఇచ్చేశారు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబుకి ఇది చేయించాలేమో అని, ఇలా ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉన్నాయో, ఆయన సహాయం లేనిదే అసలు ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదేమో. ఒక తల్లిగా ఆ విషయంలో శ్రీజారెడ్డి అంకిత భావంతో వ్యవహరించారు. ఈ క్రమంలో ఆటిజంను అరికట్టేందుకు ఫిజియోథెరపీ సహా సైకాలజీలోని అనేక విధానాలపై ఆమె పట్టు సాధించారు. తమ కుమారుడితో పాటు ఈ సమస్యను ఎదుర్కొంటున్న అనేక మంది చిన్నారులకు వైద్యం అందించే ఉద్దేశంతో హైదరాబాద్లోని సుచిత్రలో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆక్యుపేషనల్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఎర్లీ ఇంటర్వెన్షన్, ప్లే అండ్ స్టడీ గ్రూప్స్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీలను ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్యాలను ఒకే చోట అందించేందుకు కృషి చేశారు. దీంతో ఆటిజంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఓ దారి కనిపించినట్టయింది. శ్రీజారెడ్డి సెరిపల్లి వేసిన అడుగు నేడు రాష్ట్రం, ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల మోములో చిరు ఆశలు చిగురింప చేస్తోంది. మేము ఏదైతే ఫేస్ చేశామో, మేము ఏ రకమైన ఇబ్బందులు ఫేస్ చేశాము, మా పిల్లోని తీసుకొని థెరపీలో ఏ రకమైన ఇబ్బందులు ఫేస్ చేశాము, అవన్నీ మా దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని అనే ఇవన్నీ తీసుకొని మనం ఒకటి స్టార్ట్ చేస్తే, మనం పడుతున్న ఇలాంటి తల్లిదండ్రులు పడుతున్న బాధ, లేకపోతే ఆ పిల్లలు పడుతున్న బాధ, ఇదంతా మనం తగ్గించవచ్చు. ఈ పిల్లల్లో తొందరగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగమయ్యి వాళ్ళకు వాళ్ళు ఓన్గా పనులు చేసుకునేలాగా, వాళ్ళకు వాళ్ళు ఓన్గా లైఫ్ లీడ్ చేసుకునేలాగా చేయడానికి
పినాకిల్ బ్లూమ్స్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. పినాకిల్ బ్లూమ్స్లో మొత్తం 22 కైండ్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయండి. అంటే పిల్లలకే కాకుండా ఫస్ట్ కిడ్స్తో స్టార్ట్ చేశాము, తర్వాత పెద్దవాళ్ళకు కూడా థెరపీస్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. ప్రస్తుతం 14 కేంద్రాల్లో పేదలకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. రోజువారీ ప్రవర్తనను అధ్యయనం చేస్తూ 3 మాసాల నుంచి 2 ఏళ్ల వరకు ట్రీట్మెంట్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ సేవలను ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, బెంగళూరు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల చిన్నారులకు కూడా చేరువ చేశారు. అదే సమయంలో శ్రీజారెడ్డి సేవలను అమెరికా, కువైట్, ఖతర్, లండన్ వాసులు కూడా పొందుతున్నారు. ఇలా చిన్నారుల సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపుతున్న శ్రీజారెడ్డి తల్లి అనే పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తున్నారు. మదర్ తెరీసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే సూత్రాన్ని మనస వాచ నమ్మిన శ్రీజారెడ్డి చిన్నారులకు అందిస్తున్న సేవ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అని కూడా అనకుండా ఉండలే. ఎవరైతే అమ్మో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, థెరపీ అని అంటే చాలా ఎక్కువ పే చేయాలేమో అనుకునే వాళ్ళు, మాకు ఆర్థిక స్తోమత లేదు కానీ మా అబ్బాయికి థెరపీ కావాలి అనుకునే వాళ్ళు ఏ నిర్మాటం లేకుండా మా దగ్గరికి రావచ్చు. మేము మీ అబ్బాయికి అసెస్మెంట్ చేసి ఏ థెరపీ తీసుకుంటే వీళ్ళు తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుందనేది చూసి సేవా ఫౌండేషన్ ద్వారా థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.